యానిమేషన్ మూవీస్ అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. కదిలే బొమ్మలు మనుషుల్లా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉంటే అది చూడడానికి ఎంతో గమ్మత్తుగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్లకుండా కంప్యూటర్లోనే ఓ అద్భుతమైన ప్రపంచాన్ని, పాత్రల్ని సృష్టిస్తారు. ఆ పాత్రల ఆధారంగా ఓ అందమైన కథని మనకి చూపిస్తారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన ఓ కీలకమైన విషయం ఏంటి అంటే, ఈ కోవిడ్-19 లాంటి విపత్తులు కూడా యానిమేషన్ రంగాన్ని ఆపలేవు. ఎందుకంటే వాటి నిర్మాణం అంతా 4 గోడల మధ్య జరుగుతోంది కాబట్టి. అయితే అలాంటి ఓ అద్భుతమైన రంగంలో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా కెరీర్ని ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను రేఖాని, వాయిస్ ఓవర్ కోచ్. కార్టూన్స్కి, యానిమేషన్స్కి వాయిస్ ఓవరే ఆయువు పట్టు. ఆ క్యారెక్టర్కి, సన్నివేశానికి, సందర్భానికి, ఆ క్యారెక్టర్ యొక్క హావభావాలు అంటే ఎక్స్ప్రెషన్స్కి తగ్గట్టుగా వాయిస్ ఓవర్ ఇస్తేనే ఓ సగటు ప్రేక్షకుడు అందులో ఇన్వాల్వ్ అవ్వగలరు. అలా అవ్వాలి అంటే మనం కూడా తెర వెనుక నటించాలి. అలా నటిస్తేనే మన వాయిస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ లేదా ఎమోషన్స్ అనేవి పలుకుతాయి. సరిగ్గా చెప్పాలంటే ఓ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ తన వాయిస్తో ఆ క్యారెక్టర్కి ప్రాణం పోస్తారు. అందుకే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ని వాయిస్ యాక్టర్స్ అని కూడా పిలుస్తారు. యానిమేషన్ ఒకటే కాదు, మరే ఇతర వాయిస్ ప్రొడక్షన్ రంగంలో అయినా సరే ఇదే పద్ధతి ఫాలో అవ్వాలి. ఓ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్కి ఇంత డిమాండ్ ఉంటుంది. మరి అంత డిమాండ్ మీరు సంపాదించాలంటే అందులో మీరు నిష్ణాతులు అంటే ఎక్స్పర్ట్ అవ్వాలి. దానికోసం ఏం చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. టిప్ నెంబర్ 1, టేకింగ్ వాయిస్ ఓవర్ ట్రైనింగ్. మీరు మీ వాయిస్ని ఓ ఇన్స్ట్రుమెంట్లా మలుచుకోవాలి, అంటే సాధన చేయాలి, అంటే శిక్షణ అనేది అవసరం. అనుభవజ్ఞులైన వారి చేత శిక్షణ, మీ సాధన, ఈ రెండూ తోడైతే మీ వాయస్ని మీరు మరింత మెరుగుపరచుకోవచ్చు. అలాగే ఈ వాయిస్ యాక్టింగ్లో ఎన్నో మెళకువలను నేర్చుకోవచ్చు. టిప్ నెంబర్ 2, ఎక్స్పెరిమెంట్ అండ్ ప్రాక్టీస్. అలా స్కిల్స్ని నేర్చుకున్న తర్వాత ఇప్పుడు వాటిని పాలిష్ చేసుకోవాలి. అంటే ఏం లేదు, ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. అలాగే ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలా మీలో కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని ఈ వాయిస్ ఓవర్కి ఎలా కనెక్ట్ చేయాలి అనే దాని మీద వర్క్ చేయాలి. ఒకవేళ ఇప్పటి వరకు అలాంటి ప్రత్యేకత ఏదీ లేదని మీరు అనుకుంటే ఇప్పుడైనా ఒకటి క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మీకంటూ ఓ ప్రత్యేకతను మీరు చాటుకుంటేనే ఏదైనా ఓ ఫీల్డ్లో ఎక్కువ కాలం ఉండగలుగుతారు, సక్సెస్ని చూడగలుగుతారు. ఆ రకంగా ప్రాక్టీస్తో పాటు రకరకాల ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటే ఇందులో ఉండే లోతు మీకు తెలుస్తుంది, మరింత అవగాహన కూడా పెరుగుతుంది. టిప్ నెంబర్ 3, రికార్డ్ శాంపిల్ వాయిసెస్. ఒకసారి మీకు కాన్ఫిడెన్స్ వచ్చాక మీ అంతటి మీరు ఏదైనా ఒక సన్నివేశాన్ని తీసుకుని ఓ శాంపిల్ వాయిస్ని రికార్డ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ శాంపిల్ రికార్డింగ్సే రేపటి రోజున మీకు అవకాశాలు తీసుకురావడంలో మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. అలాగే ఎప్పుడు ఒకే రకమైన వాయిస్ కాకుండా రకరకాల వాయిసెస్, మాడ్యులేషన్స్ని ట్రై చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ అవకాశాలు అనేవి వస్తాయి. టిప్ నెంబర్ 4, సెండింగ్ యువర్ వాయిస్ శాంపిల్స్. అలా రికార్డు చేసి పెట్టుకున్న వాటిలో కొన్ని బెస్ట్ సెలెక్ట్ చేసి ఎక్కడైనా జాబ్ ఓపెనింగ్స్ కనిపించినప్పుడు వాళ్ళకి ఆ శాంపిల్స్ పంపించినట్లయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సరైన అవకాశం వచ్చే వరకు కాస్త ఇబ్బంది, కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోవడమే సక్సెస్కి ఏకైక దారి. అయితే యానిమేషన్ రంగంలో ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, కార్టూన్ ఛానల్స్ ఇన్ టెలివిజన్. మన చిన్నప్పుడు కానీ లేదా ఇప్పుడు మన పిల్లలు కానీ ఎక్కువగా చూసేదేంటి, కార్టూన్ నెట్వర్క్. మరి అదంతా పాపులర్ అయింది అంటే డైరెక్టర్స్, ఇతర టెక్నీషియన్స్తో పాటు వాయిస్ యాక్టర్స్ పాత్ర కూడా ఎంతో ఉంది. ఒక షో పాపులర్ అయ్యింది అంటే ఆ షోలోని క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ యొక్క వాయిసెస్ కూడా అంతే పాపులర్ అవుతాయి. నెంబర్ 2, యానిమేటెడ్ మూవీస్. ద లయన్ కింగ్, ఫ్రోజన్, ద బాస్ బేబీ మూవీస్ చూసాం కదా. 1, 2, 3 అంటూ సిరీస్ వస్తూనే ఉంటాయి, ఆడియన్స్ చూస్తూనే ఉంటారు. యానిమేటెడ్ మూవీస్ అనేవి బిగ్గెస్ట్ మనీ మేకింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీ, కాబట్టి ఇందులో కూడా ఎన్నో అవకాశాలు ఉంటాయి. నెంబర్ 3, వీడియో గేమ్స్. ఇవాళ రేపు
వీడియో గేమ్స్ ఎంత పాపులరు, వాటికున్న క్రేజ్ గురించి కానీ వేరే చెప్పక్కర్లేదు. ఈ వీడియో గేమ్ ప్రపంచంలో వాయిస్ ఆర్టిస్ట్కి మంచి డిమాండ్ ఉంది, అలాగే గట్టి పోటీ కూడా ఉంది. నెంబర్ 4 కమర్షియల్స్. యానిమేషన్ బేస్ చేసుకుని చేసే యాడ్స్ మ్యాక్సిమం నెరేషన్ మీదే వెళ్తాయి, అందుకే వాయిస్ ఓవర్స్ చాలా ఇంపార్టెంట్. మీరిచ్చే వాయిస్ని బట్టి ఓ పర్టికులర్ ప్రోడక్ట్ జనంలోకి బాగా వెళ్తుంది, కాబట్టి ఇందులో కూడా మీకు చాలా అవకాశాలు ఉంటాయి, అలాగే మీకు మంచి గుర్తింపు కూడా వస్తుంది. నెంబర్ 5 ఆడియో బుక్స్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ బుక్స్ని చదవడం కంటే వినడానికి ఇష్టపడుతున్నారు. గతంలో పాపులర్ అయిన ఎన్నో బుక్స్ మళ్ళీ ఇప్పుడు ఆడియో బుక్స్గా కన్వర్ట్ చేస్తున్నారు. ఆ రకంగా మంచి వాయిస్ మాడ్యులేషన్ ఉన్న వాయిస్ ఆర్టిస్ట్కి ఎంతో డిమాండ్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవకాశాలు మన చుట్టూ ఉన్నాయి, వాటిని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవడమే మన పని. కాబట్టి నిరంతర అభ్యాసం, ప్రయోగాలు చేస్తూ, రకరకాల వాయిస్ మాడ్యులేషన్స్ మీద వర్క్ చేస్తూ మీకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకోగలిగితే యానిమేషన్ రంగంలోనే కాదు, ఏ వీడియో ప్రొడక్షన్ రంగంలోనైనా మీకు తిరుగుండదు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈరోజే స్టెప్ బై స్టెప్ మీ జర్నీని స్టార్ట్ చేయండి. అలాగే మీ జర్నీలో మిమ్మల్ని గైడ్ చేస్తూ మీకు తోడుగా మీరేకా ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మరొక ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మరి బాయ్, జై హింద్.